హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావా ప్రాజెక్ట్ ఇన్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో భాగంగా మీకు ఈరోజు HTML5 గురించి నేను చెప్పబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HTML Part 3. ఈరోజు మనము దీంట్లో హెడ్డింగ్స్ని యూజ్ చేయడం ఎలాగో తెలుసుకుందాము. చూడండి, నా వెబ్ పేజ్లో జావా ప్రాజెక్ట్ ఇన్ తెలుగు అనేది ఒక హెడ్డింగ్, అండ్ అలాగే ఈ HTML బేసిక్ ట్యాగ్స్ అనేది కూడా ఒక హెడ్డింగ్. అంటే ఈ టోటల్ వెబ్ పేజ్కి ఇది హెడ్డింగ్, జావా ప్రాజెక్ట్ ఇన్ తెలుగు అనేది. అండ్ అలాగే ఈ బ్రేక్ ట్యాగ్, ఫ్రీ ట్యాగ్, కో ట్యాగ్ అనే దీనికి ఈ HTML బేసిక్ ట్యాగ్స్ అనేది హెడ్డింగ్, అండ్ దీనికి ఇది సబ్ హెడ్డింగ్ అయిపోతుంది. సో ఇలాంటి ట్యాగ్స్ మనము వెబ్ పేజ్లో ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది రోజు మనం తెలుసుకుందాము. చూడండి, హెడ్డింగ్స్ అనేటివి ఒక వెబ్ పేజ్ యొక్క టైటిల్ ఆర్ సబ్ టైటిల్ని డిస్ప్లే చేయడానికి మనం ఈ హెడ్డింగ్స్ని యూజ్ చేస్తాము. బేసిక్గా HTMLలో వచ్చేసి 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. అవి H1 to H6. మనం వీటిని కూడా ట్యాగ్స్ రూపంలోనే రాస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ HTML అంటేనే ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్. సో దీంట్లో H1 నుంచి H6 ట్యాగ్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వాటి గురించి మనం తెలుసుకుందాము. చూడండి, నేను ఇప్పుడు H1 ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ H1, వెల్కమ్ ఫ్రెండ్స్ అని రాశాను, అండ్ అలాగే క్లోజింగ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ H1 నుంచి రాస్తున్నాను. సేవ్ అండ్ రన్ లాంచ్ ఇన్ క్రోమ్. చూడండి, వెల్కమ్ ఫ్రెండ్స్ అనేది వచ్చేసింది. మనం ఇక్కడ ఈ వెల్కమ్ ఫ్రెండ్స్ అనేది హెడ్ H1 ట్యాగ్ని యూజ్ చేసి రాసాము, అండ్ ఇదేమో వితౌట్ H1 తోటి రాసాము హెడ్డింగ్స్ తోటి. సో ఇప్పుడు చూడండి, వెబ్ పేజ్లో మనం H1 ట్యాగ్ని యూజ్ చేసి రాసినప్పుడేమో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యి అండ్ బోల్డ్లో వచ్చేసింది. వితౌట్ ఫాంట్స్, వితౌట్ హెడ్డింగ్స్ రాస్తే స్మాల్ సైజ్లో వచ్చేసింది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, H1 హెడ్డింగ్స్ ట్యాగ్స్ని యూజ్ చేసి మనము ఒక వెబ్ పేజ్లో టైటిల్స్ ఆర్ సబ్ టైటిల్స్ని డిస్ప్లే చేయడానికి హెడ్డింగ్స్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం H1 గురించి తెలుసుకున్నాం కదా, అలాగే మిగతా ట్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. H1 నుంచి H6 కదా, 6 ట్యాగ్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు డైరెక్ట్గా నేను H6 గురించి చెప్తాను. ఫస్ట్ H6 ట్యాగ్, సేవ్ అండ్ రిఫ్రెష్. చూడండి, H6 యూజ్ చేసినప్పుడు మనకి ఫాంట్ సైజ్ అనేది చాలా చిన్నగా వెళ్ళిపోయింది, కానీ బోల్డ్ అనేది అలాగే అయిపోయింది. సో ఇప్పుడు ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, H1 నుంచి H6కి వచ్చిన కొద్దీ ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. కానీ ఇది హెడ్డింగ్స్ వెబ్ పేజ్లో హెడ్డింగ్స్ని అంటే టైటిల్స్ ఆర్ సబ్ టైటిల్స్ని డిస్ప్లే చేయడానికి మనం హెడ్డింగ్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, H1 ట్యాగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైటిల్ని తెలుపుతుంది, అండ్ అలాగే H6 అనేది లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ని చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనము H1 H6ని యూజ్ చేసాము, అలాగే H1 to H6 ట్యాగ్స్ని, టోటల్ ట్యాగ్స్ని ఒకేసారి యూజ్ చేస్తాము. నేను కాపీ చేస్తున్నాను, కాపీ పేస్ట్ ఇక్కడ. చూడండి, H1 నుంచి H6 వరకు H1 ఓపెన్ ట్యాగ్, H1 క్లోజింగ్ ట్యాగ్, H2 ఓపెన్ ట్యాగ్, H2 క్లోజింగ్ ట్యాగ్, H3 ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్, H4 ఓపెన్ ట్యాగ్, H4 క్లోజింగ్ ట్యాగ్, H5 ఓపెన్ ట్యాగ్, H5 క్లోజింగ్ ట్యాగ్, H6 H6. అండ్ అలాగే బ్రేక్ ట్యాగ్ని కూడా యూజ్ చేస్తాము, అప్పుడైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది మనకు అవుట్పుట్ అనేది. సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూద్దాం. రిఫ్రెష్, చూడండి, ఇది H1 ట్యాగ్ని యూజ్ చేసి రాసిన హెడ్డింగ్. ఇది H2 H3 H4 H5 అండ్ H6. ఇది వితౌట్ హెడ్డింగ్ ట్యాగ్ తోటి యూజ్ చేసి రాసింది. మనం ఈ పార్ట్లో మనం తెలుసుకుంది ఏంటంటే, హెడ్డింగ్స్ని యూజ్ చేసి మనం వెబ్ పేజ్లో టైటిల్ లేకపోతే దాని సబ్ టైటిల్ని ఎలా డిస్ప్లే చేస్తాము
H1 అంటే ఇంపార్టెంట్ హెడ్డింగ్ గురించి తెలుపుతుంది, H6 అంటే లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ గురించి తెలుపుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దీనికి సంబంధించిన మ్యాటర్ కావాలనుకుంటే మీకు javaprojecttelugu.tk చూసుకోవచ్చు. చూడండి, HTML ఆర్ HTML హెచ్ ట్యాగ్ డిఫైన్ ఏ టైటిల్ ఆర్ ఎ సబ్ టైటిల్ విచ్ యూ వాంట్ టు డిస్ప్లే ఆన్ ద వెబ్ పేజ్. టైటిల్ లేకపోతే సబ్ టైటిల్ని వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడానికి చూపిస్తుంది. అండ్ 6 డిఫరెంట్ HTML ట్యాగ్స్ ఉన్నాయి H1 నుంచి H6 వరకు. H1 డిఫైన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్ అండ్ H6 డిఫైన్స్ ద లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్. అండ్ అలాగే మీకు దీంట్లో కాకుండా నా బ్లాగ్ స్పాట్లో కూడా మీరు చూసుకోవచ్చు. HTML హెడ్డింగ్స్ దీంట్లో కూడా చూసుకోవచ్చు. 6 హెడ్డింగ్ డిఫరెంట్ ట్యాగ్స్ H1 to H6, H1 డిఫరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్, లీస్ట్ ఇంపార్టెంట్ హెడ్డింగ్, HTML అండ్ టైటిల్ ఆర్ సబ్ టైటిల్. థ్యాంక్ యూ.